ಕೇಸ್ ತಗೊಂಡಮ್ಮ ಎಲ್ಲ ఇంకా ఏంటంటే మనకి ఈరోజు నర్సింగ్ 3 సచివాలయంలో మనకి వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు నుంచి కోవాక్సిన్ వేస్తున్నాం. నిన్నటి వరకు కోవిషీల్డ్ వేయడం జరిగింది. కోవిషీల్డ్ అయిపోవడం వల్ల కోవాక్సిన్ ఏర్పడింది. దీనివల్ల కోవాక్సిన్ వల్ల మనకు ఎటువంటి దుష్ప్రభావాలు ఏమి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి. ఇక్కడ నుంచి కూడా కోవాక్సినే మనకి అందుబాటులో ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా సచివాలయాల్లో కోవాక్సిన్ వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా 45 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అలాగే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా, 40 సంవత్సరాలు దాటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఖచ్చితంగా గ్రామాలలో ఉన్నవాళ్ళు మీ గ్రామాలకి మీ సచివాలయాలకు వచ్చినప్పుడు ముందుగానే మీకు ఏఎన్ఎంలు కానీ ఆశాలు కానీ వాలంటీర్స్ కానీ ముందు రోజే చెప్తారు. ఆ చెప్పిన రోజు మాత్రం ఖచ్చితంగా మీరు ఉదయంలోనే వచ్చి ఖచ్చితంగా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ చేయించుకోవాలని కోరుతున్నాం. ఎందుకు అని అంటే మనకి ఆల్రెడీ మనం నిన్న చూస్తున్నాం, నిన్న 60 వేల వరకు కూడా మనకి దేశంలో 70 వేల వరకు కూడా దేశంలో కరోనా కేసులు వచ్చినాయి. మన రాష్ట్రంలో కూడా దగ్గర 900 దాటి కరోనా పాజిటివ్ కేసులు వచ్చినాయి. మళ్ళా సెకండ్ వేవ్ వస్తూ ఉంది. ప్రభుత్వం లాక్డౌన్ చేసే పరిస్థితులు లేవని చెప్తూ ఉంది. కాబట్టి మనల్ని మనం రక్షించుకోవడమే, స్వీయ రక్షణే మనకి దీనికి సూత్రం. కాబట్టి కరోనా యొక్క మార్గదర్శకాలు, కరోనా రాకుండా చూసుకోవాల్సిన మార్గదర్శకాలు ఏవేవైతే ఉన్నాయో, మాస్క్ ధరించడం, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, అలాగే తరచుగా ప్రతి 4 గంటలు కనీసం ప్రతి 4 గంటలు ఒకసారైనా కానీ చేతులు పరిశుభ్రంగా పట్టుకోవడం, ఇటువంటి కరోనా రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ తీసుకున్నట్టయితే మరలా మనం ఫస్ట్ రౌండ్ ఏ విధంగా అయితే కరోనాని మనం తరిగొట్టగలిగాము, అలాగే ఈ రెండవసారి వచ్చే సెకండ్ వేవ్ కూడా మనం మనకు రాకుండా జాగ్రత్త పడగలుగుతాం. ఎందుకు అని అంటే ఇప్పుడు వచ్చిన దాంట్లో చాలా సీవియారిటీ ఎక్కువగా ఉంటుంది. చాలా అతి తక్కువ రోజుల్లోనే అది వ్యాధి మనకు సోకడం, బలహీనంగా ఉన్నవాళ్ళు చనిపోవడం జరుగుతుంది. దగ్గర ముందు రాష్ట్రంలో చనిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే కరోనా వ్యాక్సిన్ ప్రభుత్వం ఉచితంగా వేస్తుంది, అలాగే శిబిరాలు పెట్టి వేస్తుంది. ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్లోనే వేస్తూ వచ్చాము. ఇప్పుడు ప్రజలందరూ కూడా సెకండ్ వేవ్ వస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా రక్షించబడాలి, కరోనాన్ని అరికట్టాలి అని అంటే ఖచ్చితంగా వ్యాక్సినేషన్ అనేది ప్రజల్లోకి గ్రామాల్లోకి వెళ్ళాలనే సదుద్దేశంతో ప్రభుత్వం చేపట్టింది. కాబట్టి దానిలో భాగంగా ఈ రోజున మేము దర్శిత్రి సచివాలయంలో వ్యాక్సినేషన్ చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరికీ మనం చేసేది ఏంటంటే బట్టలు ఆడాల్సిన అవసరం లేదు. చాలామంది బట్టలు ఆడుకుంటున్నారు, కొంతమంది అయితే దుర్భాషలు ఆడుతున్నారు పిలిచిన వాళ్ళు ఎక్కడంలో జరుగుతుంది. అటువంటి మీరు ఈ టీవీలలో మీడియాలలో మల్టీమీడియాలో చూసి వాటిని ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి మీరు ఇవ్వవద్దు. వ్యాక్సిన్ పనిచేసింది అంటే ఎవరైనా బలహీనంగా ఉన్న వాళ్ళకి మాత్రమే కొద్దిగా తలనొప్పి జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. ఆ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా పారాసెటమాల్ మాత్రం ఒకటి వేసుకున్నట్టే సరిపోతుంది. అంతకంటే దీనివల్ల ఏ దుష్ప్రభావం ఉండదు. కాబట్టి అది మామూలుగా మనకు జలుబు దగ్గు వచ్చినా కూడా జ్వరము తలనొప్పి రావడం సహజం, సహజమైన లక్షణమే, మనందరూ అనుభవించిన లక్షణమే. కాబట్టి దాని గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. వ్యాక్సిన్ మాత్రం చాలా వరకు సేఫ్. మన దర్శిలో ఇంతవరకు దగ్గర 2-3 వేల మందికి పైగా మన కరోనా వ్యాక్సిన్ చేశాము. చేసిన వాళ్ళు ఎవరూ కూడా ఎటువంటి ఇబ్బంది పడలేదు. అందరూ క్షేమంగా సురక్షితంగా ప్రాణాలతోనే ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ ఎవరు కూడా వ్యాక్సిన్ వేయడానికి మీ దగ్గర మేము వచ్చినప్పుడు వెనకడి వేయకుండా ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ వేయాలని వేయించుకోవాలని, తద్వారా ప్రభుత్వ లక్ష్యం ఏదైతే ఉందో కరోనాను అరికట్టడం అనే ఒక ముఖ్య ఉద్దేశంలో మీరందరూ భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ